అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 1వ తారీఖు అక్టోబర్ నెల నుంచి 7వ తారీఖు అక్టోబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితిలో చాలా మార్పులు ఉన్నాయి, వాటి గురించి మనం చర్చించే ముందు మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికోసం పైన ఇచ్చిన 3 నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. ఇకపోతే పరిహారాలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే నా వెబ్సైట్ పేరు కూడా thesimpleastrologer.com. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ, ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో గురువు రాహు యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రయాణించడం జరిగింది, కాబట్టి చాలా పెద్ద మార్పు వస్తుంది అందరిలో. అలాగే బుధగ్రహం కూడా సింహరాశిలో నుంచి కన్యారాశిలోకి రావటం ఈ వారంలో విశేషం. కుజుడు 4వ తారీఖు నాడు తులారాశిలోకి కన్యా నుంచి వచ్చేస్తున్నాడు, కాబట్టి అదొక పెద్ద మార్పు. సో ఇన్ని మార్పులు ఉండడం వల్ల గ్రహాల యొక్క స్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం విశేషంగా మీ అందరికీ నేను ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏమిటంటే, చతుర్థ స్థానం అంటే 4వ ఇల్లు లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, భూములు లేదా తల్లి, తల్లి ఆరోగ్యం, ఇవన్నీ కూడా 4వ ఇల్లు మనకు ఎంతో క్లియర్గా చెప్తుంది. మరి ఈ 4వ ఇల్లు బాగుండాలి అంటే నాకు సొంత ఇల్లు ఉండాలి, మంచి వాహనం ఉండాలి, తల్లి ఆరోగ్యం బాగుండాలి, నేను విలువైన వస్తువులతో తిరగాలి అంటే ఏం చెయ్యాలి అనేది మీకు ఇవాళ తెలియజేస్తాను. సింహరాశి వాళ్ళకి 1వ తారీఖు అక్టోబర్ నుంచి 7వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం గ్రహస్థితిని బట్టి సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించడం వల్ల ఎంతో మేలు కలిగేటువంటి ఫలితాలు ఉన్నాయి. సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఈ రాశి వాళ్ళకి ధనాన్ని ఇచ్చేవాడు కుజుడు. కుజుడు అంటే సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు వగేరా స్థిరాచర ఆస్తులు కుజగ్రహం వల్ల లభిస్తుంది. కాబట్టి కుజగ్రహం యొక్క అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, నరసింహ నరసింహస్వామి లేదా ఆంజనేయ స్వామి, ఆ యొక్క స్వామివారి యొక్క జపాలు చేసుకోవటం, మంత్రాలు చదువుకోవటం, ఎప్పుడు కూడా 4వ స్థానం స్థిరచరాస్తులు బాగుండాలంటే ఈ దేవుళ్ళని పూజించడం వల్ల మీకు ఖచ్చితంగా ఆ యొక్క భాగ్యం తగులుతుంది, తల్లి ఆరోగ్యం బాగుంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, చదువులు బాగుంటాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో బాగుంది, సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, పిల్లలు చాలా బాగా చదువుకుంటారు, విదేశీయానాలు బాగా అనుకూలంగా ఉంటాయి, విదేశీ చదువుల కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి చక్కటి పరిష్కారం లభిస్తుంది, అలాగే తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఈ రాశి వాళ్ళకి మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా బాగుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. సింహరాశి వాళ్ళకి అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం అనేది ఈ వారం చాలా బాగుంది, మంచి అదృష్టం అనేది మీకు 4వ తారీఖు వరకు బాగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి వరుస నుంచి మంచి శుభవార్తలు అందుకోవడం, లాభాలు స్వీకరించడం, అదృష్టాన్ని కలిగి ఉండడం, ధర్మంగా జీవించడం అన్నీ జరుగుతాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో చాలా మంచి పురోగతి కనిపిస్తుంది. ఎన్ని రోజులుగా మీ ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పెద్దవాళ్ళ ఆశీస్సులతో మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా పనిచేస్తారు. కొత్త కొత్త ఉద్యోగాలు, అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలు అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళ పరిస్థితి చూసుకుంటే వ్యాపారం చేసే వాళ్ళకి అనేక లాభాలతో ఈ వారమంతా ముందుకు సాగుతారు, కాబట్టి సింహరాశి వాళ్ళకి చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళు ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశం ఈ వారమంతా కనిపిస్తుంది. రోజు ఉదయమే లేచి చక్కగా ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుకోవటం సింహరాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది. నమస్కారం, మీ గోపాల అయ్యంగార్. వచ్చే వారం కలుసుకుందాం.